శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గా దేవే నమః రణాచలశ్వ రణాచలశ్వ రణాచలశ్వ. ద్వాదశ రాశిలో ఇప్పుడు మనం తులారాశి వారికి మే 1వ తారీఖు 3వ తారీఖు ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారికి వైవాహిష్యంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగించడం, వైవాహికపరంగా చికాకులు అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏదైనా సమస్యలు అనేది తెలియకుండానే వీరికి వీరే సమస్యలు సృష్టించుకునే అవకాశం ఎక్కువ ఉంది. వైవాహికులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత అక్రమ సంబంధాల విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. అంటే అక్రమ సంబంధాల విషయాల్లో మాత్రం కొంత దొరికిపోయే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వివాహపరంగా లవ్ మ్యారేజ్ అంటే ప్రేమించిన వ్యక్తిని చేసుకోవడం కానీ ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ కానీ బాగుండే అవకాశం, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. భార్యాభర్త విషయంలో కూడా బెటర్గమెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వివాహానికి సంబంధించినంతవరకు కూడా అష్టంలో రవి ఉన్నాడు కాబట్టి హెల్త్ పర విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. అంటే అనారోగ్య సూచనలు కానీ హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించడం కానీ అవకాశం కలిగి ఉంటారు. హెల్త్ పర విషయాల్లో మాత్రం ఎక్కువగా కంటికి సంబంధించిన విషయాలు ఇబ్బంది కలిగిస్తే అనారోగ్య సూచనలు కనబడతాయి కాబట్టి ఔషధ సేవ తప్పనిసరిగా ఉంటుంది. కొంత ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. భాగ్యాధిపతి ఎక్కువగా ఈ జాతకానికి భాగ్యాధిపతి బాగున్నాడు కాబట్టి ధనస్థాన గారు కూడా బాగుంటే ఏంటంటే కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. డబ్బు చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బు అనేది అనుకూలంగా ఉండడానికి సక్సెస్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ పర విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం కానీ ఆకస్మిక అదృష్టం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత డబ్బు విషయంలో కానీ కొంత క్లారిటీ కానీ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. దశమలో రాసాధిపతి దశమలో ఉన్నాడు కాబట్టి వృత్తి విషయాల్లో కానీ పేరు ప్రతిష్టలు కానీ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేసే అవకాశం, కొత్త ఆలోచనల పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దాం చేయాలనుకున్న విషయంలో కూడా యోగకారు కూడా ఉన్నాడు కాబట్టి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత అధికమైన సంపాదన కానీ అధికమైన ఖర్చులు కానీ మీకు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వీటితో కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. వాటిలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. యోగాన్నిచ్చే గ్రహస్థితుల కన్నా నష్టాన్ని కలిగించే గ్రహస్థితులు రెండు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత క్లారిటీ లేకపోవడం, ఏదైనా డిస్టర్బెన్స్ ఎక్కువ రావడం, కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తెలియపోయిన ఆలోచనలతో డిస్టర్బెన్స్ అనేది ప్రయత్నపూర్వకంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కాబట్టి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ దుర్గాష్టోత్తరం చేసుకోగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు.